కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఓబీసీ మహిళ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ విహెచ్ సంఘీభావం తెలిపారు. కులగణన చేస్తే బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్రం భయపడుతోందన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు జాజుల. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాసి ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల సంక్షేమానికి 100,00,000,000 కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇది వేలాది మందితోటి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం, ఇలా కులగణన చేయండి లేదా మీ కుర్చీలనే ఖాళీ చేయండి. కులగణన చేయకుండా బీసీలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ భర్తం పట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు.